దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 18వ కీర్తన 28వ వచనం. నీ దీపమును వెలిగించి నీ చీకటిని వెలుగుగా చేయువాడు ఆయనే. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ఆయన మన జీవితంలో చేయబోతున్న ఆ మాటను చూడండి. మీ దీపాన్ని ఆయన వెలిగించబోతున్నాడు. ప్రస్తుతం ఒకవేళ కష్టాలలో, నష్టాలలో, ఆందోళనలో, ఇరుకు ఇబ్బందులలో ఎటు చూచిన దారి తెన్ను లేక ఏమైపోతుందో మా కుటుంబ వ్యవస్థ, అసలు ఈ బలహీనతలో, ఈ సమస్యల్లో, ఈ ఆర్థిక ఇబ్బందులలో అసలు ఎటు వెళ్తుంది మా జీవిత పయనం అంటూ దారి తెన్ను తెలియక అంధకారంలో వెళుతున్నట్టుగా మీ జీవిత పయనం సాగుతుందా? అయితే అద్భుతమైన చక్కని మాట చూడండి, మీ దీపాన్ని, మీ జీవితాన్ని వెలిగించేవాడు ఆయనే. మీ చీకటిని వెలుగుగా ఆయన చేయబోతున్నారు. మీ చీకటిని ఆయనే వెలుగుగా చేయబోతున్నారు. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఈ రోజున మనందరి మీద ఆయన కనికరం కలిగింది. చీకటైపోయి అంధకారమైపోయిన మన జీవితాల్ని వెలుగుగా చేస్తానంటున్నారు. ఆయన నమ్మిన ఎందరో జీవితాల్లో ఇలా ఆయన చేశారు కదా. బైబిల్ గ్రంథం అంతా అలాంటి సాక్ష్యాలే కదా. అసలు అలా చేయటానికే కదా ఆయన లోకానికి వచ్చారు. ఆయన రాక పూర్వం 700 సంవత్సరాల క్రితం జీవించిన ప్రవక్త అయిన యెషయా ఆయన గురించి ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఆయన ప్రవచన గ్రంథంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ మాట అంటారు. ఆయన ఎందుకు వస్తున్నారో చెప్పనా? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయటానికి, బూడిదకు ప్రతిగా పూదండను వారికి ఇవ్వటానికి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం వారికి ఇవ్వటానికి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం వారికి ఇవ్వటానికి నేను వస్తున్నాను అని చెప్పారు ఆయన. నిజంగా ఎంత మంచి దేవుడు. దుఃఖంతో ఉన్నారా? మీకు ఉల్లాసం ఇవ్వటానికి. బూడిద అంటే ఎటు చూచిన అంత శూన్యంగా బూడిదలాగా అయిపోయిందా? మీకు భూదండలు ధరింప చేయటానికి అంటే అలాంటి చక్కని సన్మానంగా దేవుడు మీ పరిస్థితులు మార్చటానికి. దుఃఖంతో ఉన్నారా? దుఃఖాన్ని ఆనందంగా మార్చటానికి. భారభరితంగా మీ ప్రయాణం సాగుతుందా? స్తుతి వస్త్రం మీకు ఇవ్వటానికి ఆయన వస్తున్నారు. ఆయన వస్తున్నారు. ఇంకా 7వ వచనంలో ఆయన వచ్చి ఏం చేస్తారు అంటే, మీ అవమానమునకు ప్రతిగా రొట్టింపు ఘనతను మీకు ఇవ్వబోతున్నారు. ఇన్నాళ్ళు మీరు పొందిన ఈ అవమానాలకి రొట్టింపు ఘనత మీరు పొందబోతున్నారు. మీ నిందకు ప్రతిగా మీరు సంతోషభరితులు కాబోతున్నారు. మీరు ఇన్నాళ్ళు నిందలు పడ్డారా? సంతోషం గొప్ప భాగం మీరు పొందబోతున్నారు. సంతోషం పొందబోతున్నారు. నిత్య ఆనందం మీ తలలపైన ఉండబోతుంది. నమ్మండి, అలా న్యాయం చేయటలో ఆయన ఎంతో ఇష్టపడే దేవుడు. మీ జీవితాలకి న్యాయం చేయటానికి ఆయన వస్తున్నారు. ఎన్నాళ్ళు అన్యాయం చేయబడ్డారా? ఎన్నాళ్ళు ఇబ్బందులు గుండా మీ పయనం సాగిందా? అయితే అలా చేయటానికే ఆయన వస్తున్నారు. అయితే మనమేం చేయాలి? ఆల్రెడీ జీవితంలో ఎంతో నష్టపోయి ఎంతో దుఃఖముతో చీకటి ప్రయాణం చేస్తున్న యాకోబు ఒక రాత్రంతా దేవుని పాదాల దగ్గర పెనుగులాడాడండి. రాత్రంతా ఆయన పాదాలు బట్టి బ్రతిమాలుతూనే ఉన్నాడు. నన్ను నిశ్చయంగా ఆశీర్వదించయ్యా, నా బ్రతుకు ఎందుకయ్యా ఇలా అయిపోయింది, ఎందుకయ్యా ఇలా చీకటి అయిపోయింది, ఎందుకింత అంధకారం అయిపోయింది అయ్యా, ఈ అంధకారాన్ని మధ్యాహ్నం వల్లే మీరే మార్చగలరయ్యా, నా చీకటిని వెలుగుగా మీరే మార్చగలరయ్యా, నా దీపాన్ని వెలిగించండి అయ్యా. ఇక ఆ రాత్రంతా దేవుని పాదాలు పట్టి పెనుగులాడాడండి యాకోబు.
పెనుగులాడితే తెల్లారేటప్పటికి యాకోబును ఇజ్రాయేలుగా మార్చి అతని ప్రార్థన దేవుడు ఆలకించి అతని జీవితాన్ని వెలిగించాడు. సూర్యోదయమైంది అతని జీవితానికి. నిజంగా అంధకారమైన మీ జీవితాన్ని సూర్యోదయంగా మార్చే దేవుడు, మీ జీవితాల్లో నూతన కాంతులు ఉదయం చేసే దేవుడు ఆయన. మీ పరిస్థితులన్నీ మార్చబోతున్నాడు, మీ చీకటిని వెలుగుగా మార్చబోతున్నాడు, మీ అవమానాన్ని మీ ప్రతిగా రెట్టింపు ఘనతను మీకు ఇవ్వబోతున్నాడు, దుఃఖాన్ని ఉల్లాస వస్త్రంగా ఆయన ఇవ్వబోతున్నాడు. అలా ఎన్నో మీ జీవితాల్లో చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే రాత్రి ఆయన పాదాలు పట్టుకొని ఆయన శరణు కోరతారా, నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నానయ్యా, నువ్వే దిక్కయ్యా అని ఆయన పాదాలు పట్టుకొని నా దీపాన్ని వెలిగించయ్యా, నా జీవితాన్ని వెలిగించయ్యా, నా చీకటిని వెలుగుగా చేయయ్యా అని అడగగలుగుతారా? అలా మీరు ప్రార్థించగలిగితే యాకోబు జీవితాన్ని వెలుగుగా మార్చిన దేవుడు యొబ్బేజు జీవితాన్ని అందరికంటే హీనుడిగా ఉన్నవాడిని అందరికంటే ఘనుడిగా చేసిన దేవుడు. ఇలా బైబిల్ గ్రంథంలో కొన్ని వేల సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి కదా, మీ జీవితాల్లో కూడా అలాంటి చీకటిని వెలుగుగా ఆయన చేయునుగాక. మీ అంధకారాన్ని మధ్యాహ్నపు తేజస్సు కంటే అధికముగా ఆయన మార్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేశ్వరాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి దీపాన్ని జీవితాన్ని దయచేసి మీరు వెలిగించండి. అయా, మీరు చీకటిని వెలుగుగా చేసే దేవుడివి. వీరి జీవితం చీకటైంది, వెలుగుగా దయచేసి చేసి అయా మధ్యాహ్నపు తేజస్సు కంటే అధికమైన తేజస్సుతో నింపి మీ ప్రభావ మహిమలు నీ బిడ్డలకు కనబరచమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.